బిడ్డకు తల్లిపాలు అమృతం వంటివి. శాసన సభ్యులు గొల్లా బాబురావు. అంగన్వాడీల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే తల్లిపాల ప్రాముఖ్యత పాయకరావుపేట. బిడ్డకు తల్లిపాలు అమృతం వంటివని శాసన సభ్యులు గొల్లా బాబురావు పేర్కొన్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ సౌజన్య అంగన్వాడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక పాతపేటలో గల అంగన్వాడీ సెంటర్ వద్ద తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసన సభ్యులు గొల్లా బాబురావు మరియు గ్రామ సర్పంచ్ గారా వశిశ్రీ మాట్లాడుతూ తల్లిపాల విశిష్టత గురించి తెలిపారు. అందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. అంగన్వాడీ చిన్నపిల్లలను అక్షింతలతో ఆశీర్వదించారు. ప్రభుత్వ డాక్టర్ గర్భిణీలకు అవగాహన తెలియజేసి కనీసం బిడ్డకు 6 నెలలు తల్లిపాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కె కుమారి, కె నూకరత్నం, టి కుమారి, మరియమ్మ, సరస్వతి, ఎం నూకరత్నం, గర్భిణీ స్త్రీలు, అంగన్వాడీ పిల్లలు, వైఎస్ఆర్సిపి నాయకులు గారా ప్రసాద్, దానిశెట్టి బాబురావు, గుంటూరు శ్రీనివాసరావు, వార్డ్ మెంబర్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ కి కరెంటు లేకపోవడం నా హృదయాన్ని చాలా బాధిస్తుంది. ఎవరో కన్సర్న్ ఎవరో నన్ను నుంచి కలవండి. నేను ఇమీడియట్ గా కరెంటు వాళ్ళతో మాట్లాడతాను. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న 6 అంగన్వాడీలు 6 మిలియన్ల నేను కోరుతున్నాను పంచాయతీ నిధు నుంచి ఏదైనా డబ్బులు అవసరమంటే పంచాయతీ సర్పంచ్ గారు మన మహిళా విజయవంతురాలు చక్కటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నారు. వారికి నేను విన్నపం చేస్తున్నాను. దీనికి దగ్గరుండి కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత పంచాయతీ సర్పంచ్ గారు పంపిస్తున్నాను. ఇప్పుడే నేను ఏఈ కూడా చెప్తాను. మీరు ఇమీడియట్ గా కలిసి ట్యాప్ కనెక్షన్ కావాలో కరెంట్ కనెక్షన్ కావాలో దగ్గరుండి మా శ్రీలు అంత ఆగ్రహం చెప్తారు. మన